గోపిచంద్ గారు బలుపుతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేశారు. అండ్ నిజంగా మాస్ మహారాజా రవితేజ ఒక పక్క, మీ యొక్క కామెడీ టైమింగ్ డైరెక్షనల్ స్కిల్స్ ఒక పక్క, ఆల్ ఇన్ ఆల్ సినిమా సూపర్ డూపర్ హిట్ అండ్ బ్లాక్ బస్టర్ స్టిల్ గోయింగ్ వెరీ స్ట్రాంగ్. వాట్స్ యూ ఫీలింగ్? వెరీ హ్యాపీ. అంటే వర్క్ చేసేటప్పుడే ఒక హిట్ సినిమా చేస్తున్నాం అనే ఒక ఫీలింగ్ ఉంది. రిలీజ్ అయిన తర్వాత బ్లాక్ బస్టర్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది. అంటే అది మాటల్లో వ్యక్తపరచలేము. ఎందుకంటే ఈ ఫిలింకి నాకు వచ్చిన అప్లాజ్, కాల్స్ ఇండస్ట్రీ నుంచి బయట నుంచి చాలా కాల్స్ వచ్చినాయి. ఒక అంటే డైరెక్టర్గా నువ్వు ఇంకో స్టెప్ ఎదిగావు అని చెప్పడం నిజంగా చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఈ సినిమా విషయానికి వచ్చేసేటప్పటికి ఎవ్రీబడి ఈస్ ట్రావెలింగ్ ఇన్ ద సేమ్ బోట్. మీరు కావచ్చు, రవితేజ గారు కావచ్చు, శృతి హాసన్ గారు కావచ్చు, అంజలి గారు కావచ్చు, ఎవ్రీబడి బ్యాడ్లీ నీడెడ్ అ బిగ్ హిట్. బిగ్ హిట్ అండ్ సో అందరికీ సక్సెస్ వచ్చినప్పుడు ఫస్ట్ టూ క్వశ్చన్స్ సార్ దీంట్లో. ఫస్ట్ ఎవరి నుంచి మీకు కాల్ వచ్చింది ఈ టీంలో అండ్ ఎలా ఫీల్ అయ్యారు? అంటే ఫస్ట్ రవి గారి దగ్గర నుంచే కాల్ వచ్చింది. బ్యాంకాక్లో ఉన్నప్పుడు అబ్బాయి మనం కొట్టేశాం మళ్ళా సూపర్ హిట్ అని ఆయన అంటూ ఆ మాటల్లోనే వైబ్రేషన్స్ తెలుస్తున్నాయి. తర్వాత శృతితో మాట్లాడినప్పుడు శృతి హాసన్ కూడా, తర్వాత అంటే బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ తనకి గబ్బర్ సింగ్, తర్వాత మళ్ళీ ఇది, అలానే ప్రొడ్యూసర్ గారు పివి గారు అయితే చాలా ఇది ఒక ఆయన ఫస్ట్ టైం వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తుంది. వాళ్ళకి ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఇది. సో ఆయన చెప్పి గోపి బ్లాక్ బస్టర్ ఇచ్చాం మనం అని ఆయన చెప్పడం, అంటే అండర్ ప్రొడక్షన్లోనే ఆయన ఎప్పుడు అంటూ ఉండేవాడు ఈ సినిమా సార్ సూపర్ హిట్ అవుతుంది, సూపర్ హిట్ కదా నాకు బ్లాక్ బస్టర్ కావాలనేవాడు. సో ఆయన ఏదైతే నమ్మాడో అది ఫస్ట్ డే ఈవినింగ్కి బ్లాక్ బస్టర్ టాక్ రావడం ఆయన చాలా హ్యాపీ. అంజలి కూడా సీతమ్మ వాకిట్ల తర్వాత మళ్ళీ తనకి అందరికీ కూడా ఈ సూపర్ అంటే ఈ బ్లాక్ బస్టర్ హిట్ అందరికీ ఒక ఫుల్ ఎనర్జీ, ఒక టర్నింగ్ పాయింట్ ఎవ్రీబడి. అవును, పర్టికులర్గా నాకు యాజ్ డైరెక్టర్గా నాకు ఇది డెఫినెట్గా ఒక టర్నింగ్ పాయింట్. మీరు స్టోరీ రాసుకున్నాక రవితేజ యాప్ట్ అవుతుంది అనుకున్నారా, లేకపోతే స్టోరీ రాసుకున్న టైంలోనే రవితేజను దృష్టిలో పెట్టుకుని స్టోరీ రాసుకుంటే? రవితేజ గారితో అనుకొని ఈ సినిమా స్టార్ట్ అయింది. రవితేజ గారు అనుకోవటం, ఆయనతో అనుకున్న తర్వాతనే స్క్రిప్ట్ రెడీ చేయటం. రవితేజ గారితో మీకున్న జర్నీ కొద్దిగా చెప్పగలుగుతారా? అంటే ఫ్యాంటాస్టిక్ జర్నీ మా ఇది. ఎందుకంటే కరెక్ట్గా చెప్పాలంటే ఒక బ్రదర్ రిలేషన్, బ్రదర్ ఏదంటే ఒక అన్నయ్య తమ్ముడు మధ్య ఉండే రిలేషన్ మాది. చూడ్డాను కూడా మీద జూనియర్ రవితేజ అనే ఇంచుమించు అయితే అలాగే ఉంటుంది. అవును, అంటే అందరూ కూడా ఇప్పుడు జనరల్గా ఒకరిని అంటూ స్టార్ట్ చేస్తే ఇప్పుడు నువ్వు రవితేజలో ఉంటావు, మీ ఇద్దరు ఏమన్నా రిలేషనా, ఇలా అందరూ అడుగుతూ ఉంటాం. మీరు తనే నేను నాలా ఉంటావు నువ్వు అని చెప్తా ఉన్నప్పుడు ఇంకా మనం అది చాలా స్ట్రాంగ్ అయిపోయి. సో ఆయన తెలియకుండానే ఒక అన్నయ్య ఫీలింగ్. ఎన్నాళ్ళుగా పరిచయం మీకు రవితేజ? రవితేజ గారు నేను శ్రీనువైట్ల గారి దగ్గర వెంకీ ఈ సినిమాకి అసోసియేట్. నేను సో అసోసియేట్గా వర్క్ చేసినప్పుడు ఆ ఫిలింకి పరిచయం. ఫస్ట్ మాది షెడ్యూల్ వైజాగ్లో స్టార్ట్ అయింది. వైజాగ్లో షూటింగ్ చేసేటప్పుడు యాజ్ అసోసియేట్గా రవితేజ గారి ఎనర్జీ అది చూసి ఎప్పటికైనా నేను రవి గారిని నా ఫస్ట్ ఫిలిం డైరెక్ట్ చేయాలనుకోవటం, అది ఇదే వైజాగ్లో చేయాలి అని నేను అనుకున్నాను. అది డాన్స్ సీన్కి కుదరలేదు, బల్బ్కి వైజాగ్ షెడ్యూల్ చేసాం. సో అప్పుడు ఆ మెమరీస్ అన్ని బాగా గుర్తుండిపోయినాయి. సో డాన్స్ సీన్ సినిమా కూడా రవితేజను దృష్టిలో పెట్టుకునే 100% రవితేజ గారిని దృష్టిలో పెట్టుకుని ఆ క్యారెక్టరైజేషన్, ఆ డాన్ అవ్వాలని అమితాబ్ బచ్చన్ ఫ్యాన్, అవన్నీ కూడా ఆయన్ని దృష్టిలో పెట్టుకొని చేసింది. నేను క్యాజువల్ గా కొడితేనే క్యాజువాలిటీకి వెళ్తారు, అదే కాన్సన్ట్రేట్ చేసుకోడితే కోమాలోకి. బేసిక్గా ఈ సినిమా ప్రతి ఫ్రేమ్ చూసినట్టయితే, రైట్ ఫ్రమ్ ద మేకింగ్ అండి, రైట్ ఫ్రమ్ ద ట్రైలర్స్, పోస్టర్స్ అన్నీ చూసినట్టయితే బ్లాక్ బస్టర్ ఇన్ ద రైటింగ్. ఎందుకంటే సమ్ పాజిటివ్ ఫీల్ అబౌట్ ద మూవీ, ఎందుకో తెలియదు కానీ చూసేటప్పుడు ఈ సినిమా కంపల్సరీ కొట్టేస్తుంది హిట్ అన్న ఫీల్. సో రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ మీకు ఎలా ఉన్నింది, ఐ మీన్ వెన్ యూ స్టార్టెడ్ ద మూవీ? అదే ఫస్ట్ బలుపు అనే టైటిల్ దగ్గరే ఒక వైబ్రేషన్ ఉంది. బలుపు అంటే ఇది ఏదో యాటిట్యూడ్ తెలియనిది. రవితేజ నుంచి ఎలాంటి సినిమా అయితే
ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అలాంటి సినిమా టైటిల్ దగ్గరే స్టార్ట్ అయింది. నాకు అనుకోకుండా సడన్గా టైటిల్ స్ట్రైక్ అవ్వడం, అది కరెక్ట్గా ఈ క్యారెక్టరైజేషన్కి యాప్ట్ అవ్వడం. సో ఫస్ట్ లుక్ రిలీజ్ చేసినప్పుడు చాలామంది అప్పుడే చెప్పారు ఈ సినిమాలో హిట్ కల్ కనిపిస్తుంది, ఏదైతే మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నామో అది ఆ లుక్లోనే మీరు ఫస్ట్ 30 సెకండ్స్లోనే చూసి చాలామంది చెప్పారు ఇండస్ట్రీ నుంచి బయట నుంచి, ఈ సినిమా కొడుతున్నావు అబ్బాయి నువ్వు అని. అంటే ఫస్ట్ లుక్ తోటే ఒక వైబ్రేషన్ స్టార్ట్ అయినాయి, ఒక పాజిటివ్ వైబ్ స్టార్ట్ అయింది. తర్వాత అది ఆడియో రిలీజ్ అవ్వడం, ఆడియోకి మంచి అప్లాజ్ రావడం, అక్కడ నుంచి అందరిలో కూడా రిలీజ్ ప్రీ రిలీజ్ టాకే సినిమా మంచి హిట్ అనే వచ్చేసింది. సో అప్పుడు నాకు టెన్షన్ మామూలుగా లేదు, ఇంకొక 5 డేస్ 6 డేస్లో రిలీజ్ అవుతుందంటే అప్పటికే ఇండస్ట్రీలో బయట కూడా బల్పు బాగుందంట హిట్ అంట అని చెప్తున్నారు. ఇప్పుడు నాకు దడదడ స్టార్ట్ అయింది, ఏంటి ఇప్పుడు రిలీజ్కి ముందే ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయినాయి, మనం వాటిని రీచ్ అవుతామా ఏంటి అని ఒక చిన్న టెన్షన్. తర్వాత 28th మార్నింగ్ ఫస్ట్ కాల్ యుఎస్ నుంచి వచ్చింది. బల్బు అనేది ఒక మాస్ ఫిలిం టైటిల్ దగ్గర నుంచి, యుఎస్లో సూపర్ హిట్ టాక్ వస్తే ఇది బ్లాక్ బస్టర్ అని డిసైడ్ అయ్యాం. బేసిక్గా నా వాయిస్కి బేస్ ఎక్కువ, చేతికి దురద ఎక్కువ, టోటల్గా ఈ బాడీకి బలుపు ఎక్కువ. యాజ్ అ డైరెక్టర్ ఇలాంటి సీన్స్ బ్రహ్మానందం గారు రవితేజ గారు ఇద్దరు కామెడీ టైమింగ్లో ఎక్స్పర్ట్స్, సో వాళ్ళిద్దరి మధ్యలో సీన్స్ రాసేటప్పుడు హౌ డు యూ టేక్ ఎక్స్ట్రా కేర్? అంటే బ్రహ్మానందం గారు గురించి చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే కమెడియన్స్లో ఆయన సూపర్ స్టార్. బ్రహ్మానందం గారికి క్రేజీ మోహన్ అనే క్యారెక్టర్ క్రియేట్ చేసి అంటే బ్రహ్మానందం గారికి ఫస్టే గురుగారు ఈ సినిమాలో మీ క్యారెక్టర్ అంటే ఒక పిల్లర్, డెఫినెట్గా మీరే దాన్ని క్యారీ చేయగలరు, దీనికి ఎక్స్ట్రా యాడింగ్స్ నేను పెట్టుకుంటూ వెళ్తున్నా ప్రతిదీ. అంటే ఏదైనా సరే అంటే కరెంట్ అఫైర్ ఏదైతే ఉందో దాన్ని దీంట్లో ఇంక్లూడ్ చేసుకుంటూ గంగనం డ్యాన్స్ కానీ లేకపోతే జంపింగ్ జపాన్ కానీ తర్వాత అన్నీ డైలాగ్స్ దగ్గర నుంచి కూడా అన్నీ కూడా అప్డేట్ ఉండేలాగా. బ్రహ్మానందం గారు చూస్తే ఈ ఫిల్మ్లో పర్టికులర్గా వాళ్ళు హీరోకి పెట్టుకున్న పేరు కూడా యాంగ్రీ బర్డ్, తర్వాత వీళ్ళు గేమ్ ఆడేది కూడా టెంపుల్ అని ఆడుతూ ఉంటారు. సో అన్నీ కూడా ఏంటంటే అప్డేట్ చేసుకుంటూ ప్రతి సీన్ అంటే ప్రతి సీన్లోనూ ఏదో ఒకటి కొత్తగా చెప్పాలి జనానికి దగ్గరగా. వాళ్ళందరూ కూడా దీన్ని రిసీవ్ చేసుకునేటప్పుడు వాళ్ళందరూ కూడా దీన్ని కనెక్ట్ అవ్వాలి అని ప్రతిదీ కేర్ తీసుకొని ఆయనతో చెప్పి సార్ మీరు డ్యాన్స్ చేస్తున్నారు, ఈరోజు బ్రహ్మానందం గారు ఈరోజు మార్నింగ్ కూడా కలిశారు, అబ్బాయి నా చేత డ్యాన్స్ చేయొచ్చావు, ఇప్పుడు అందరూ ఏమో డ్యాన్స్ డ్యాన్స్ అంటున్నారు, ఎవరు బ్రహ్మానందం గారు ఎలా డ్యాన్స్ చేస్తారని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు, అందరూ డ్యాన్సులు ప్రిపేర్ చేస్తున్నారు నెక్స్ట్ సినిమాలకి అంటున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజమౌళి సినిమాలో ఈగ పెట్టినారు కంటే ఎక్కువ టార్చర్ పెడతారు. శృతి హాసన్ గారిని చాలా గ్లామర్ గా చూపించారు, గబ్బర్ సింగ్ లో వచ్చేసి ట్రెడిషనల్ గా ఉన్నారు, ఈ మూవీలో చాలా గ్లామర్ వచ్చేసేసరికి అబ్బా శృతి హాసన్ ఇంత అందంగా ఉందా, చాలా బీభత్సంగా రచ్చరచ్చగా అయితే చూపించారు. ఇంకో సర్ప్రైజింగ్ ఏంటంటే అసలు ఆమె గ్లామరే చాలా ఫిద్దా అనమాట, అక్కడ ఆడియన్స్ అందరూ ఆ గ్లామర్ కి ఫిద్దా. సో ఈవెన్ అంజలి గారు కూడా చాలా బాగా చూపించారు. సో ఈ రెండు రోల్స్ లో మీకు ఏ రోల్ అంటే బాగా ఇష్టం? శృతి హాసన్ అంతకుముందు చూస్తే మీరు గబ్బర్ సింగ్ కానీ లేకపోతే తను చేసిన ప్రీవియస్ ఫిలిమ్స్లో కామ్గా ఉండే అమ్మాయి, అంటే తనకి ఏంటంటే ఒక హోమ్లీ క్యారెక్టర్ అలానే చూపించారు. ఫస్ట్ టైం మేమేంటంటే టోటల్గా శృతి హాసన్ రియల్ లైఫ్లో ఎలా ఉంటుందో అలా చూపించాం. శృతి హాసన్ ఏంటంటే ఆన్ స్క్రీన్ వేరు ఆఫ్ స్క్రీన్ వచ్చేసి తను టోటల్గా ఎనర్జీ అని ఫుల్ హైపర్గా ఉంది. నేను కూడా ఫస్ట్ స్క్రిప్ట్ చెప్పడానికి వెళ్ళినప్పుడు శృతి హాసన్ అంటే నా మైండ్ సెట్లో కూడా అందరికున్నట్టే శృతి హాసన్ అంటే వెరీ కామ్ అలా ఉంటుందేమని అనుకున్నాను. నేను వెళ్ళి ఫస్ట్ స్క్రిప్ట్ చెప్పడానికి హోటల్కి వెళ్ళినప్పుడు తను ఫోన్ మాట్లాడుకుంటూ హైపర్గా వస్తుంది, ఫుల్ హైపర్గా ఉంది. సో ఇమీడియట్గా నేను స్క్రిప్ట్ చెప్పడం స్టార్ట్ అయిన 2 మినిట్స్లోనే తను రియాక్ట్ అవుతున్న విధానం మనం అలా చేద్దాం ఇలా చేద్దాం అని తను హైపర్గా ఉంటూ, సో నేను వెంటనే శృతి చెప్పాను, శృతి నువ్వు రియల్ లైఫ్లో ఎలా ఉన్నావో అలా నువ్వు ఆన్ స్క్రీన్కి వస్తే చాలు ఈ క్యారెక్టర్ అదిరిపోయింది అని చెప్పి. సో తను కూడా ఇమీడియట్గా క్యారెక్టర్ని బాగా ఓన్ చేసుకుంది, చేసుకొని అలానే
కాస్ట్యూమ్స్ విషయంలో కూడా చాలా ఎక్కువ కేర్ తీసుకొని గ్లామర్గా తను ప్రజెంట్ చేస్తూ, అంటే చైతన్యరావు అని ఒక కాస్ట్యూమ్స్ తను చేశాడు. సో కాస్ట్యూమర్ తోటి కూడా ఎక్కువ డిస్కస్ చేసి, శృతితో కూడా డిస్కస్ చేసి ఈ లుక్ వైజ్ నుంచి, అంటే ఈవెన్ మా కెమెరామెన్ జైన్ అండ్ విన్సెంట్ గారు, శృతి లుక్ అదిరిపోవాలి అంటే ఆయన కూడా బాగా కేర్ తీసుకొని చేయటం. ఈరోజు శృతి హాసన్కి చాలా మంచి పేరు వచ్చింది, అంటే శృతి చాలా ఎనర్జెటిక్గా కనపడింది. యూత్ అయితే అసలు రచ్చ రచ్చ చేసిందని చెప్తున్నారు. అంజలి క్యారెక్టర్ కూడా ఫస్ట్ నుంచి అనుకుంది ఏంటంటే అంజలిని ఒక, అంజలి లుక్స్ కూడా అలానే ఉంటాయి, ఏంటంటే ఒక హోమ్లీ గర్ల్ క్యారెక్టర్ కూడా అలానే ఉంది తన కాస్ట్యూమ్స్ దగ్గర నుంచి. పర్టికులర్గా అంజలి మంచి ఆర్టిస్ట్, పర్టికులర్గా ఎమోషనల్ సీన్స్లో చాలా బాగా చేసింది ఈ పర్టికులర్ సినిమాలో. అంటే యాక్చువల్గా మీరు ఒకటి గమనిస్తే అంజలిని అన్నీ కూడా హైపర్ రోల్స్ చూశారు, శృతి హాసన్ వచ్చి కామ్గా ఉండే రోల్స్ చూశారు, ఆపోజిట్ చేసాం. సో అది బాగా వర్కౌట్ అయింది, అంజలి వచ్చి కామ్గా ఉంటాం, శృతి హాసన్ కామ్గా ఉండే రోల్ చేసిన అమ్మాయి హైపర్గా చేయటం. సో ఇద్దరు కూడా వాళ్ళు ఇరగదీశారు. నేను చూసిన క్షణంలో నన్ను తాకిన అలల్లో చేయి జారిన మనస్సు ఏమైందో. తనటు ఇటు తిరుగుతూ ఏమైందో, ఎలా సినిమాలో నాకు తెలిసి మళ్ళీ గడ్డం సెంటిమెంట్ వర్కౌట్ అని నేను అంటాను సార్. అప్పుడు వెంకీ కావచ్చు, ఇంకో సినిమాలు కావచ్చు, మధ్యలో రవితేజ గారు ఏ సినిమాలో గడ్డంతో కనిపించలా. ఈ సినిమాలో అనుకుని అనుకున్నారా ఫ్లాష్ బ్యాక్ లో గడ్డం అది పెట్టాలి అని, వైజాగ్ అనగానే ఎలా అంటే దీంట్లో ఈ క్యారెక్టర్లోనే రెండు షేడ్స్ ఉన్నాయి. అంటే ఫస్ట్ హాఫ్లో ఉండే క్యారెక్టర్ అంటే ఒక సోబర్గా ఉంటూ ఒక ఫార్మల్స్ వేసుకుని ఒక రికవరీ ఏజెంట్లో ఉండే హీరో, సెకండ్ హాఫ్లో నెక్స్ట్ వేరే షేడ్లో ఉంటాడు. సో ఈ క్యారెక్టర్కి ఆ క్యారెక్టర్కి వేరియేషన్ తెలియాలి అంటే డెఫినెట్గా రవితేజ గారికి రఫ్ లుక్ బల్పు శంకర్, క్యారెక్టరే బల్పు శంకర్. సో బల్పు శంకర్ అనేవాడు రఫ్గా ఉంటే బాగుంటుంది, ఎందుకంటే రవితేజ గారి నేను వర్క్ చేసిన వెంకీలో లుక్ అదే. సో నేను రవి గారికి ఫస్ట్ స్క్రిప్ట్ అవ్వగానే చెప్పాను, సార్ వెంకీ లుక్ బల్పు శంకర్కి అంటే ఆయన కూడా ఇమ్మీడియట్గా ఓకే అంటాం. సో ఫ్రెష్గా ఉంది ఈరోజు చూస్తే ఆ బల్పు క్యారెక్టర్, ఆ శంకర్ క్యారెక్టర్, ఆ కాస్ట్యూమ్స్ కూడా చాలా బాగా డిజైన్ చేసి చేసాం. ఏది ఆ రగ్గడ్గా ఉండేది, తర్వాత ఫస్ట్ హాఫ్లో ఉండే ఆ క్యారెక్టర్కి ఆ సెకండ్ హాఫ్ ఆ వేరియేషన్ బాగా వర్కౌట్ అయింది. బలుపు 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 పేరు ఎలా వచ్చింది సార్ టైటిల్ బలుపు అని? అంటే బలుపు అనేది ఇప్పుడు సడన్గా స్ట్రైక్ అయింది, బ్యాంకాక్లో డిస్కషన్ జరుగుతూ ఉన్నప్పుడు చక్కన బల్బు అనేది స్ట్రైక్ అయింది. ఇమ్మీడియట్గా కోన వెంకట్ గారికి వాళ్ళకి చెప్పాను, సార్ టైటిల్ బల్బు ఎలా ఉంది, బాగుంది అన్నారు ఇమ్మీడియట్గా. రవి గారికి చెప్పినప్పుడు కొంచెం ఆ బల్బు కొంచెం నెగిటివ్గా ఉంది అని చూసుకోండి అన్నారు. ప్రొడ్యూసర్ గారు చెప్తే బాగుంది కొంచెం నెగిటివ్ అయిద్దామో చూడండి అని, లేదు సార్ ఇది బల్బు అంటే స్ట్రైకింగ్గా ఉంది సార్ ముందు మాస్లోకి వెళ్ళిపోద్ది అంటూ వాళ్ళు కూడా ఇమ్మీడియట్గా ఓకే ఓకే అని చెప్పి ఇంకా ప్రొసీడ్ అనుకోవటం. ఈ మూవీలో నాకు బాగా నచ్చిన సీన్ అంటే కమిషనర్ ఆఫీస్లో సీన్ ఉంటుంది. మా కమిషనర్ ఆఫీస్కి హీరో క్యారెక్టర్ శంకర్ క్యారెక్టర్ వచ్చి అక్కడ డిస్కషన్ ఉంటుంది, ప్రకాష్ రాజ్ కూర్చొని ఉంటే ఆ సీన్ నాకు బాగా ఇష్టం. అంటే హీరోయిజం అలా ఉంటుంది, అంటే డైలాగ్స్ కూడా చాలా మంచి డైలాగ్స్ ఉంటాయి అక్కడ. కమిషనర్తో మాట్లాడేటప్పుడు కూడా వాడిచ్చే నోట్ల మీద గాంధీ గారి బొమ్మలు, మేము ఇచ్చే నోట్ల మీద ముమ్మద్ ఖాన్ బొమ్మలు ఏమన్నా అని ఆ బల్పు క్యారెక్టరైజేషన్ వాడు చెప్పే, అంటే ఆ క్యారెక్టర్ పక్కాగా నాకు బాగా ఇష్టం తీస్తున్నప్పుడు కానీ. అలాంటివి ఇంకా చాలా సీన్స్ ఉన్నాయి, పర్టికులర్ నేను బాగా ఇష్టపడిన సీన్ అది ఒకటి. చూసారా వీడి బల్పు? మీరు ఇంకా ఏం చూడలేదు, చూడాల్సింది చాలా ఉంది. సార్ ఐ హావ్ అ క్వశ్చన్, మీరు ఆనెస్ట్గా ఆన్సర్ చెప్పాలి. డాన్ సీను, దాని తర్వాత బాడీ గార్డు, ఇప్పుడు బలుపు, ఈ మూడు సినిమాల్లో గోపీచంద్ మన్లేని గారి ఫేవరెట్ ఏది? బలుపు. బలుపు. డాన్ సీను, డాన్ సీను కూడా అంటే మూడు సినిమాల్లో ఫేవరెట్ ఏది అన్నారు. డాన్ సీను అంటే ఇప్పుడు మనకి
ముగ్గురు పిల్లలు ఉన్నారనుకోండి, ముగ్గురు పిల్లల్లో మీకు ఎవరు ఇష్టం అంటే ఏం చెప్తాం? అందరు పిల్లలు ఇష్టమే. బట్ ఏంటంటే వాళ్ళలో ఒకడు ముద్దు వస్తాడు ఎక్కువ, అది బలుపు. ఇంకా నా ఫస్ట్ ఫిలిం కాబట్టి డెఫినెట్గా డాన్స్ సీన్ అనేది నాకు లైఫ్లో మర్చిపోలేని సినిమా. అంటే యాజ్ ఎ డైరెక్టర్గా నేను వచ్చింది డాన్స్ సీన్ తోటే కాబట్టి. సో అది బాడీగార్డ్లో నేను నేర్చుకున్నాను వెంకటేష్ గారు లాంటి ఆర్టిస్ట్ తోటి. ఎమోషనల్ సీన్స్ అంత బాగా వర్కౌట్ అయినాయి బాడీగార్డ్లో. నేను ఒకటే ఒకటి చెప్తాను, డాన్స్ సీను వచ్చేసి ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్ ఫుల్ ఎంటర్టైన్. బాడీగార్డ్ వచ్చేసి ఒక ఎమోషనల్ లవ్ స్టోరీని ఎలా డీల్ చేయాలి అనేది నేర్చుకున్నాను. అవి రెండు నాకు ఈ సినిమాకి హెల్ప్ అయినాయి. సో అందుకే ఫస్ట్ హాఫ్లో ఫుల్ ఫన్ ఫన్ వెళ్తానే ఒక ఎమోషనల్ సీన్ మంచి ఎమోషనల్ సీన్ టచ్ చేసి, అంటే ఆ రెండు కూడా నాకు మంచి ఎక్స్పీరియన్స్. అంటే నేను నేర్చుకున్న వర్క్ చేస్తూ నేర్చుకున్నది. అండ్ నాకు తెలిసి ఈ సినిమాకి పిల్లర్స్ అంటే ఐ ఫీల్ ప్రకాష్ రాజ్ గారు, ఒక పక్క రవితేజ గారు, బ్రహ్మానందం గారు, అండ్ నెక్స్ట్ ఈజ్ గోపీచంద్ మల్లేని గారు అన్నారు. ఎందుకంటే ఆ సినిమా మౌల్డ్ చేసిన విధానం సార్ ఎక్కడ బోర్ కొట్టకుండా ఒక్కొక్క సీన్ నీట్లీ టైలర్ మేడ్ బ్లాక్ బస్టర్ లాగా అనిపించింది. సో ఈ యాక్టర్స్తో వర్క్ చేయడం ఎస్పెషలీ ఎలా అనిపించింది సార్? ఇప్పుడు నాకు తెలిసి నేను అందరు ఆర్టిస్టులతోటి నేను యాజ్ అసోసియేట్గా వర్క్ చేస్తున్నా. సో నాకు వీళ్ళంతా ఎవరు కొత్త కాదు. శృతి హాసన్ ఒకటే కొత్త, అంజలి కొత్త, మిగతా అందరూ ఆర్టిస్టులు బ్రహ్మానందం గారు కానీ, ఆలీ గారు కానీ, మిగతా అశుతోష్ రాణా, ప్రకాష్ రాజ్ గారు, రవితేజ గారు, అందరు ఆర్టిస్టులు నేను అంతకుముందు అసోసియేట్గా వర్క్ చేస్తున్నాను, యాజ్ అ డైరెక్టర్గా వర్క్ చేస్తున్నాను వాళ్ళతోటి. సో నాకేంటంటే అందరితోటి వర్క్ చేయడం చాలా కంఫర్ట్గా ఫీల్ అయ్యాను. నేను ఎక్కడా కూడా నాకు అంటే నేను చేసిన డైరెక్టర్లు నేను చేసిన ఇది నాకు ఎక్కడ బెరుకు లేదు. అది ఎందుకంటే నేను స్టాలిన్ చేశాను చిరంజీవి గారికి సినిమా యాజ్ అ అసోసియేట్గా, చాలా యాక్టివ్ పార్ట్ అప్పుడు నేను స్టాలిన్ ఫిలింకి. సో చిరంజీవి గారు ఇలాంటి స్టార్ తోటే మనం అప్పుడు వర్క్ చేసినప్పుడు మిగతా అందరితోటి కూడా అదే కంఫర్ట్ లెవెల్లో మనకు తెలియకనే ఒక ఇది ఉంటుంది. సో అది అంటే వర్క్ సైడ్ కూడా నేను ఎక్కువ నేర్చుకున్నాను ఆ టైంలో, స్టాలిన్ టైంలో. సో ఎవరితోటి ఎలా బిహేవ్ చేయాలి, ఎవరితోటి ఎలా ఎక్కడి నుంచి ఎలాంటి ఆర్టిస్ట్ దగ్గర నుంచి ఎలా తీసుకోవాలి అని, అవన్నీ నేను చేసిన నేను యాజ్ అసోసియేట్గా నేను చేసిన ప్రతి సినిమా నాకు వర్క్ సైడ్ నాకు నేర్చుకుంటూ వచ్చాను. సో అది నాకు బలుపు దగ్గర అందరితోటి కంఫర్ట్గా ఎవరి దగ్గర నుంచి మనకి ఏం కావాలి అనేది తీసుకోవడానికి బాగా యూజ్ అయింది. సీఏలకి కూతుర్లు ఉండరా, పెళ్ళిళ్ళు చేసుకోరా, మొగుళ్ళు రారా? మొగుళ్ళ ఉన్నామంటే మనోభావాలు దెబ్బతింటున్నాయి, పిండాలు పెట్టేస్తున్నారు. రవితేజ గారు రియల్ లైఫ్లోనే అమితాబ్ బచ్చన్ గారికి బిగ్ ఫ్యాన్, ఈవెన్ డాన్ సినీలో కూడా బిగ్ ఫ్యాన్. ఆ మూవీలో సాంగ్ పాడిస్తాం అనుకున్నారు కదా అమితాబ్ బచ్చన్ గారితో, కుదరలేదు. కానీ ఈ మూవీలో కూడా అలాగే అనుకున్నారు, వీల్ అవ్వలేదు. సో రీజన్ ఏంటి అంటే డాన్స్ సీన్లో పాడించాలి అనుకోలేదు మేము. పర్టికులర్గా ఈ సినిమాలో ఫస్ట్ ట్యూన్ అనుకున్నప్పుడే ఆ వినవే కన్యాకుమారి అది ఉంది కదా, ఆ హుక్ లైన్ ఏదైతే ఉందో అది అమితాబ్ గారితో పాడిద్దాం అనుకున్నాం. అయితే నేను తమన్ను రాము గారితో మాట్లాడి, రామ్ గోపాల్ వర్మ గారితో మాట్లాడి, సరే అమితాబ్ బచ్చన్ గారి పాట పాడాలి అంటే ఆయన కూడా అమితాబ్ గారికి కూడా నేను డాన్స్ సీన్ చేశానని తెలుసు. అంటే అప్పుడు కూడా అమితాబ్ బచ్చన్ ఫ్యాన్ అని దాంట్లో చేసినప్పుడు ఆయనకి అది ఎంత గుర్తుంది. సో రాము గారు నేను మాట్లాడి చెప్తున్నాను. తర్వాత ఏమైందంటే ఆయన బాగా షూటింగ్లో బిజీ ఉన్నారు గోపి, ఇంకా వీల్ పట్టలేదు అన్నప్పుడు సరే ఇంకేం చేద్దాం అనుకున్నప్పుడు తమన్ నేను అనుకున్నప్పుడు సరే అమితాబ్ బచ్చన్ దొరకలేదు మనకి, ఆంధ్ర అమితాబ్, మన రవితేజ ఈయన చేతే పాడిద్దాం మనం అని అనుకోవడం. ఇమీడియట్గా రవి గారికి చెప్పడం, ఫస్ట్ మేము హుక్ లైన్ ఏం నేను చెప్పలేదు, ఫస్ట్ వర్డ్స్ వస్తాయి సాంగ్లో బిగినింగ్ సాకి లాగా వస్తుంది, అది మాత్రం మీరు పాడాలి అని. స్టూడియోకి వచ్చిన తర్వాత అది పాడేశారు ఒక నిమిషంలో. ఇమీడియట్గా ఇది అవునా ఇది కూడా అని అన్నారు, మీరే ఇది కూడా పాడేయాలంటూ. సో పాడిన తర్వాత ఒక ప్రొఫెషనల్ సింగర్ కంటే కూడా చాలా బాగా పాడారు, సింగిల్ టేక్లో పాడారు. వావ్. సో ఇంకా ఆ సాంగ్ చాలా పెద్ద హిట్ అయింది. అలానే ఆడియో ఫంక్షన్లో కూడా దాన్ని మళ్ళీ ఆయన డయాస్ మీద లైవ్ చేయటం, దానికి డ్యాన్స్ చేయటం, అది వెరీ గుడ్ అంటే చాలా పెద్ద అప్లాజ్ వచ్చింది. Thank you.
ఉంటాయి కన్యాకుమారి కరంగ సవారి విషయం చెప్పాలి. బిఫోర్ దిస్ మూవీస్ రవితేజ గారు డిఫరెంట్ గా కనిపించారు. డాన్ సీన్ లో ఉన్న ఎనర్జీ మళ్ళీ కనిపించలేదు. ఆనెస్ట్ గా చెప్పాలంటే ఈ సినిమాలో రైట్ ఫ్రమ్ ద ఆడియో ఫంక్షన్ రవితేజ గారి ఎనర్జీ మళ్ళీ వచ్చిందని నేను అంటాను. వాట్ యూ సే? అంటే అది డెఫినెట్ గా, అంటే ఎందుకంటే ఆయనలో ఉన్న వెపన్ ఎనర్జీ నేను దాన్నే నమ్మాను. నేను డాన్ సీన్ చేసేటప్పుడు కూడా ఆ ఎనర్జీని బయటికి తీసుకురావడానికి ట్రై చేశాను. బలుపులో కూడా అదే ఎనర్జీని వాడాం. సో ఆ ఎనర్జీ అనేది ఆటోమేటిక్గా సాంగ్స్ మంచి సాంగ్స్ రావడం, ఆయన సాంగ్ ఎనర్జెటిక్గా పాడడం, సో ఆ బలుపు అనే సినిమానే ఆయన ఎనర్జెటిక్గా మూవ్ చేసింది. ఆడియో ఫంక్షన్లో కూడా ఆయన ఎప్పుడు ఇంతకు ముందు సరిగా, అంటే మామూలుగా రవి గారు పెద్ద మాట్లాడరు కూడా ఫంక్షన్స్లో, అలాంటిది వచ్చి ఆయన డ్యాన్స్ చేయడం. సో దాన్ని అంటే ఒక బలుపు అనే ఒక సినిమాలో ఉన్న పాజిటివ్ ఎనర్జీ తీసుకొచ్చి డాన్ సీరియల్లో పిత్రే, బలుపులో పుల్క, ఇలా క్రేజీతో ఎలా వచ్చేసారు? ఇంకా బలుపులో మళ్ళీ క్రేజీ డాన్సెస్ కూడా ఉన్నాయి, క్రేజీ థాట్స్ ఎలా వచ్చేసారు? అంటే నాకు మా రైటర్ కోన వెంకట్ అనే ఉన్నారు. కోన వెంకట్ గారు పేర్లు పెట్టడంలో స్పెషలిస్ట్ ఆయన. అంటే రైట్ ఫ్రమ్ బిగినింగ్ ఆయనతో నేను ట్రావెల్ చేస్తున్నప్పుడు వెంకీలో బ్రహ్మానందం గారికి గజాల అని పేరు, గజాల. తర్వాత దాంట్లోనే ఏవిఎస్ గారికి బొక్క సుబ్బారావు. తర్వాత డీలో చారి క్యారెక్టర్. తర్వాత రెడీలో కానీ డల్లాస్ సుబ్బారావు, అలా అన్ని. తర్వాత మెక్డొనాల్డ్ మూర్తి. అంటే ఆయన అలాంటి క్యాచి నేమ్స్ పెట్టడంలో స్పెషలిస్ట్. ఈవెన్ నా ఫస్ట్ ఫిల్మ్ నా డాన్స్ సీన్ సినిమాలో బ్రహ్మానందం గారికి విశ్వాస్ కుక్కలాంటి మనిషి ట్యాగ్ లైన్. తర్వాత దాంట్లోనే వేణుమాధవది పిత్రే. ఇప్పుడు దీంట్లో కూడా అలానే క్రేజీ మోహన్ అని చెప్పి బ్రహ్మానందం గారికి, అలానే సావిత్రి అని డాక్టర్ సావిత్రి సైకాలజిస్ట్ అని అలీ గారికి. సో అలా ఆయన పేర్లు పెట్టడంతో పాటు డైలాగ్స్ లో కూడా పుల్క అనే డైలాగ్ ఈరోజు బాగా పాపులర్, విభత్సమైన పాపులర్. ఎవరు నలుగురు ఐదుగురు మాట్లాడుకుంటే ఎర్రి పుల్క అని చాలా బాగా. సో ఆ డైలాగ్ అనేది కోన వెంకట్ గారు రాసింది, క్రెడిట్ అయిందే ఆ డైలాగ్స్ అన్ని. అంటే అన్ని డైలాగ్స్ కూడా బల్పులో చాలా పంచి డైలాగ్స్ ఉన్నాయి, ఫన్ డైలాగ్స్ ఉన్నాయి, చాలా మంచి పేరు వచ్చింది డైలాగ్స్ కి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. నువ్వేమైనా ఇడియట్ సినిమాలో రవితేజ అనుకుంటున్నావా? సీఏలకి కూతుర్లు ఉండరా? పెళ్లిళ్ళు చేసుకోరా? మొగుళ్ళు రారా? మొగుళ్ళ ఉన్నావంటే మనోభావాలు దెబ్బతింటున్నాయి, పిండాలు పెట్టేస్తున్నారు. తమన్ ఈ సినిమా చింపేశాడు సార్ నిజంగా. రైట్ ఫ్రమ్ ద ఫస్ట్ ఆడియో లాంచ్ అయినప్పటి నుంచి రేడియోలో చూసినా ఎక్కడ చూసినా కన్యాకుమారి పాట, దాని తర్వాత పాతికేళ్ళ చిన్నది. మీ ఫేవరెట్ ఏది సినిమాలో? నా ఫేవరెట్ అంటే 3 సాంగ్స్ ఉన్నాయి ఫేవరెట్స్. అండ్ అఫ్ కోర్స్ నిన్ను చూసిన క్షణంలో. నేను అదే నిన్ను చూసిన క్షణంలో ఒకటి, అది వన్ ఆఫ్ మై ఫేవరెట్. అలానే పాతికేళ్ళ చిన్నది, వినవే కన్యాకుమారి, ఈ 3 సాంగ్స్ నాకు బాగా ఇష్టం. అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క జానర్, అది ఒకటి మెలోడీ, ఒకటి వచ్చి ఫాస్ట్ బీట్, ఒకటి టీజింగ్ సాంగ్ మాస్. సో 3 సాంగ్స్ బాగా ఇష్టం. తమన్ వచ్చేసి ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్ ఇచ్చాడు. అంటే తమన్కి నాకు బాగా ర్యాపో ఉంది, మంచి ర్యాపో ఉంది. అంటే బావా బావా అని పిలుచుకునే అంత ర్యాపో. సో ఇమీడియట్గా తమన్ ఒక ట్యూన్ ఇస్తే బావా ఇది కాదు బావా ఇంకేదో కిక్ కావాలి మనకి అని తీసుకొని ఒక సాంగ్కి 4-5 ట్యూన్స్ తీసుకొని దాంట్లో ది బెస్ట్ తీసుకొని ఇక్కడ ఇది కావాలి ఇక్కడ అది కావాలి, బీజిఎమ్స్ ఇలా వద్దు బావా, బీజిఎమ్స్ ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉండాలి, మాస్కి అదిరిపోవాలి, కుమ్మేయాలి, డ్యాన్స్కి ఎరగదీయాలి. సో అలా అన్నీ డిస్కస్ చేసుకోవడం. సో తమన్ కూడా బాగా కిక్ లాగా ఫీల్ అయ్యి, అంటే తమన్ను రవితేజ గారి సినిమాల్లో కిక్ మంచి ఆడియో, తర్వాత మిరపకాయ మంచి ఆడియో, తర్వాత మళ్ళా మంచి ఆడియో అంటే బలుపు. సో నేను తమన్కి చెప్పాను టార్గెట్ నా కిక్ మిరపకాయ టార్గెట్, ఆ రెండింటికంటే నాకు ఆడియో మంచిది కావాలి. కిక్లో మెలోడీస్ ఉంటాయి, మిరపకాయలో మాస్ ఉంటుంది, ఈ రెండు మిక్స్ చేసుకూడదు మనం అని తన మీద బాగా వర్క్ చేసాం. అందరూ లిరిక్ రైటర్స్ కూడా మంచి లిరిక్స్ మంచి రాశారు. అంటే టీజింగ్ సాంగ్స్ రాయడంలో భాస్కర్ భట్ల ఎక్స్ట్రాడినరీ, ఆయన వర్డ్స్ యూజ్ చేయటం కానీ. తర్వాత రామజోగి మన ఈయన అనంత్ శ్రీరామ్ ఒక సాంగ్ రాశాడు. తర్వాత శాస్త్రి గారు
సీతారామ శాస్త్రి గారు ఏమైందో సాంగ్ ఆయన రాశారు. ఎక్స్ట్రాడినరీ లిరిక్స్ అన్ని అన్ని దానికి సరిపడా సింగర్స్ కూడా బాలు గారు పాడారు, బాలు గారు, తమన్ను, రవితేజ గారు అందరూ. ఇంకా అంటే ఆడియో సైడ్ మేము చాలా కేర్ తీసుకొని చేసాం. ఈరోజు ఫస్ట్ సినిమా రిలీజ్ బిఫోర్ ఆడియో రిలీజ్ అవ్వడం తోటి ఒక పాజిటివ్ వైబ్ స్టార్ట్ అయింది. నేను చూసిన క్షణంలో నన్ను తాకిన అలల్లో చేయి జారిన మనస్సు ఏమైందో అలా తనటు ఇటు తిరుగుతూ ఏమైందో ఎలా ఎలా అనెవరిని అడగను. బలుపు సినిమా గురించి మాట్లాడుకున్నాం, వి వాంట్ టాక్ అబౌట్ యూ. సో బేసిక్గా గోపిచంద్ మల్లేని గారు సినిమాల గురించి ఆలోచించినప్పుడు ఏం చేస్తుంటారు? సినిమాల గురించి ఆలోచించకుండా నేను ఇంక వేరే ఏదో ఆలోచించను. ఓకే, మీ ఫ్రీ టైంలో మీరు ఆలోచిస్తారు, బట్ ఎనీవేస్ మీరు బేసిక్గా ఫన్ లవింగ్ పర్సనా? మీరు చూస్తే చాలా రిజర్వ్గా, సైలెంట్గా, డీసెంట్గా, ఇన్నోసెంట్గా ఉన్నారు. అసలు మీలోని వ్యక్తి మాసా క్లాసా? మాస్. మాస్ బయటకు కనిపించరు సార్? అంటే నా ఆలోచనలు ఏమన్నా అవే సినిమాలో రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి. జనరల్గా మనకి ఆలోచన ఏదైతే ఉందో, మనం ఏదైతే చూడాలనుకుంటాం, మనం ఏదైతే మాట్లాడాలనుకుంటాం, అదే మనం ఈజీగా చెప్పగలం బయటికి. సో ఇప్పుడు మీరు బలుపు చూసినా, డాన్స్ సీన్ చూసినా, అవన్నీ నా ఇన్నర్ థాట్సే కదా. సో నేను కూడా అలానే అంటే బయటికి, అంటే నేను చాలా రిజర్వ్గా ఉంటాను, తక్కువ మాట్లాడతాం మామూలుగా. సినిమాలో పేలుతూ ఉంటాయి డైలాగులు సినిమాలో వాళ్ళున్నారు సార్. ఇంకో విషయానికి వచ్చేస్తే, ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్ ఆఫ్ డైరెక్టర్స్లో మీ ఫేవరెట్ డైరెక్టర్? అంటే చాలామంది ఉన్నారు, ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ ఇష్టం. అంటే నేను ఫస్ట్ సినిమా ఇండస్ట్రీలోకి రావాలనుకున్నప్పుడు ఫస్ట్ నన్ను ఇన్స్పైర్ చేసింది రామ్ గోపాల్ వర్మ గారు. రామ్ గోపాల్ వర్మ శివ సినిమా చూసిన తర్వాత డైరెక్టర్కి ఇంత వాల్యూ ఉంది, డైరెక్టర్ గురించి మాట్లాడుతున్నారు స్టేట్ అంతా. తర్వాత జెంటిల్మెన్ సినిమా చూసిన తర్వాత శంకర్ కమర్షియల్ డైరెక్టర్ ఇది, అలాంటి ఒక్కొక్క డైరెక్టర్లో ఒక్కొక్క క్వాలిటీ. తర్వాత ఈవీవి గారి కామెడీ టైమింగ్ సూపర్, ఎక్స్ట్రాడినరీ టైమింగ్. తర్వాత రాజమౌళి గారు సినిమాని ఎంత ప్రేమించి తీస్తారు అనేది రాజమౌళి గారిది. తర్వాత వినయ్ గారు మాస్, శ్రీనివాయట్ల గారు కామెడీ, జగన్ గారు హీరోయిజం. సో అందరి ఇష్టం, త్రివిక్రమ్ గారు డైలాగ్స్. సో అంతే, ఒక్కొక్క డైరెక్టర్లో ఒక్కొక్క మంచి, అందరిలోనూ మంచి క్వాలిటీస్ ఉన్నాయి. సో అవన్నీ వాళ్ళందరి సినిమాల్ని నేను ఒక ఆడియన్ లాగేళ్ళు చూస్తాను ఫస్ట్ డే. నేను మీకు కొన్ని హీరోల పేర్లు ఇస్తాను, వాళ్ళ క్వాలిటీ సింగిల్ లైన్లో చెప్పాలి మీరు, సింగిల్ వర్డ్ ఆర్ సింగిల్ లైన్. ఓకే ఓకే. నెంబర్ వన్ రవితేజ, ఎనర్జీ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ మ్యాన్, అంటే కరెక్ట్, అంటే వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్. ప్రభాస్, ప్రభాస్ మంచి మిత్రుడు. జూనియర్ ఎన్టీఆర్, ఎనర్జెటిక్ హీరో. అల్లు అర్జున్, మనీ అండి, మంచి, వెరీ గుడ్ డాన్సర్. మహేష్ బాబు, వెరీ గుడ్ ఆర్టిస్ట్. చిరంజీవి, వెరీ గుడ్ డాన్సర్. నాగార్జున గారు, అందమైన హీరో. గోపిచంద్ గారు, హీరో గోపిచంద్, అగ్రెసివ్ హీరో. గోపిచంద్ మల్లినేని గారు, సాఫ్ట్ డైరెక్టర్ బట్ మాస్ లుక్. ఓకే, సో హీరోయిన్ సార్, శృతి హాసన్, ఎనర్జెటిక్ హీరోయిన్. అంజలి, హోమ్లీ హీరోయిన్. కాజల్, మంచి ఆర్టిస్ట్. స్నేహ, మన పక్కింటమ్మ ఎలా ఉంటుంది. త్రిష, ఇన్నోసెంట్ ఫేస్. ఓకే, సమంత, క్యూట్ ఫేస్. క్యూట్. నయన్తార వచ్చి మంచి ఆర్టిస్ట్. సో డిప్లొమాటిక్ ఆన్సర్స్ సార్. ఓకే, లెట్స్ కమ్ టు ద పాయింట్. ఐ వాంటెడ్ టు ఆస్క్ యూ దిస్ క్వశ్చన్. ఏంటంటే, ఇప్పుడున్న జనరేషన్ ఆఫ్ వ్యూయింగ్ సినిమా చూసినట్టయితే, ఒక జనరల్ ట్యాగ్ లైన్ అందరికీ వచ్చేసింది సార్, యూత్ అనేది బూతు అన్నట్టు అయిపోయింది. వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ ఇట్? అసలు యూత్కి నచ్చిన సినిమాలు తీస్తేనే హిట్ అవుతున్నాయా, లేకపోతే కరెక్ట్ కంటెంట్ ఉంటే హిట్ అవుతాయి? కరెక్ట్ కంటెంట్ ఉంటే హిట్ అవుతాయి. అంటే యూత్ అంటే ఇప్పుడు ఆ యూత్ అన్ని సినిమాలు చూస్తున్నారు. అంటే ఫ్యామిలీ డ్రామాలు, సీతమ్మ వాకిట్లో సినిమా సూపర్ హిట్ అయింది, పెద్ద హిట్ అయింది. అది యూత్ సినిమానా? కాదు కదా, ఫ్యామిలీ సినిమా. సో దానికి కూడా యూత్ వెళ్ళి చూసారు.
సో అంటే యూత్ బూత్ అనేది నేనైతే నమ్మను. కంటెంట్ ఉంది సినిమాలో, దాంట్లో అంటే ఎక్కడ చూసినా అయితే ఆడియన్స్ ఒకటైతే ఎత్తుక్కుంటున్నారు, ఫన్ కావాలంట, ఫన్ ఫన్ ఉంటే చూస్తున్నారు. సో ఫన్ అనేది మిస్ అవ్వకుండా చేస్తే డెఫినెట్గా. అండ్ మీరు చెప్పినట్టు ఫన్ కి వల్గారిటీకి దిస్ అ వెరీ థిన్ లైన్. సో గోపీచంద్ గారు ఒకవేళ ఛాన్స్ ఇస్తే ఫన్ ఉంది కానీ దీంట్లో వల్గారిటీ ఉంది, కాకపోతే దీంట్లో ప్యూర్ ఫన్ ఉంది మైట్ బి రీచ్ కాకపోవచ్చు అనుకుంటే ఎట్ సైడ్ వెళ్తారు? నేను వల్గారిటీ వైపు వెళ్ళను. అసలు ఫన్ ఫన్ ఎంతవరకు అంటే సున్నితమైన ఆశయం ఉంటుంది కదా, దాని వైపే వెళ్తాను నేను. రాజమౌళి సినిమాలో ఈగ పెట్టినారంటే ఎక్కువ టార్చర్ పెడతాడు వీడు. బేబీని లోపలికి తీసుకెళ్ళి తలిపేశాడు, క్రేజీగా ఏం చేయడు. దెర్ ఆర్ సమ్ మూవీస్ లైక్ కొంతమంది లైక్ యాజ్ ద ఫేమస్ సేయింగ్ గోస్, సమ్ మూవీస్ యూ వుడ్ లైక్ టు వాచ్ బిఫోర్ యూ డై అంటారు. అలాంటి సినిమాలు మీ ఫేవరెట్ సినిమాలు ఏంటి? మీ ఇంట్లో ఎవ్రీ టైమ్ ఈ డివిడి పెట్టుకొని చూస్తాను టు గెట్ సమ్ ఇన్స్పిరేషన్. మాయాబజార్. ఓకే. తర్వాత అంటే ఒక్కొక్క నేను అదే చెప్తాను కదా. తర్వాత డిడిఎల్ అనేది, తర్వాత శివ కూడా చూస్తాను. అంటే అది ఒక ఒక టైప్ ఆఫ్ ఇన్స్పిరేషన్. అది అలాంటి సినిమాలు చాలా ఉన్నాయి. అంటే సినిమా ప్యారడీస్ అని ఒక మూవీ ఉంది, అది ఇటాలియన్ ఫిల్మ్. సినిమా లవర్ ప్రతి ఒక్కరు కూడా ఇష్టపడతారు ఆ ఫిల్మ్. అలా చాలా ఉన్నాయి. అండ్ ఇప్పటి వరకు గోపీచంద్ గారు చూసిన సినిమాలో నంబర్ ఆఫ్ టైమ్స్ ఎక్కువ చూసిన సినిమా ఏది? మాయాబజారే చూసాను. మాయాబజార్ హౌ మెనీ టైమ్స్ రఫ్లీ? మోర్ దాన్ 80 అలా చూస్తుండ. మై గాడ్, మై గాడ్. డివిడి ఉంది కదా అది చూస్తా ఉంటా. తర్వాత సఖీ ఒకటి ఇష్టం, మణిరత్నం గారు. అలా చాలా ఉన్నాయి కామెడీ ఫిల్మ్స్. అంటే నేను ప్రతిదీ థియేటర్లోనే 10 times చూసిన సినిమాలు చాలా ఉన్నాయి. ఈవీవీ గారి సినిమాలు, ఆ ఒకటి అడుక్కు, జంబులకిటి బొంబ, తర్వాత అప్పులప్పారావు, అవన్నీ ఎక్కువ సార్. మీ ఫేవరెట్ హీరో? అందరూ ఫేవరెట్ డిప్లొమాటిక్ ఆన్సర్స్ ఉంది సార్. ఒక పర్టికులర్ ఫేవరెట్ అంటే నేను అందరు, అంటే నేను ఇది డిప్లొమాటిక్ కాదు, అందరు హీరోలు ఇష్టం నాకు. కొంచెం పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం. సార్ మీరు ప్రీవియస్గా ఎప్పుడైతే అసిస్టెంట్ డైరెక్టర్గా చేసినప్పుడు మీరు అనుకున్నారా ఎప్పుడైనా నేను డైరెక్టర్ అవుతాను, ఇంత ఈ లెవెల్లో ఉంటాను అనేసి? అంటే యాజ్ అసిస్టెంట్ డైరెక్టర్గా నేను వర్క్ చేసేటప్పుడే చాలా స్ట్రాంగ్గా హార్డ్ వర్క్ నమ్మాను. కన్విక్షన్, హార్డ్ వర్క్. ఈ హార్డ్ వర్క్ మనం చేస్తే డెఫినెట్గా మనం ఏదో ఒకరోజు డైరెక్టర్ అవుతాం అని. అంటే ఈరోజు అంటే నేను చేసిన ఆల్మోస్ట్ 13 films చేశాను నేను. ఎవట్రా వాడు, నేను క్యాజువల్గా కొడితేనే క్యాజువాలిటీకి వెళ్తారు, అదే కాన్సన్ట్రేట్ చేసుకోడితే కోమాలోకి. ఇప్పుడున్న ఇదేంటంటే బా కమర్షియల్ సినిమాలు తీసేస్తున్నారు, మనకు అవార్డులు రావు. సో తెలుగు సినిమాలో ఎందుకు అవార్డ్స్, నేషనల్ అవార్డ్స్ రావట్లేదు? నెంబర్ వన్. నెంబర్ టూ, పొరుగు రాష్ట్రాల వాళ్ళని చూస్తే అందరూ అంటారు సార్ యాక్టర్స్ అక్కడ బాగున్నారు, ఇక్కడ స్టోరీ సెంట్రిక్ సినిమాలు తీస్తున్నారు, తమిళ్ కావచ్చు మలయాళం కావచ్చు, ఇక్కడ హీరో సెంట్రిక్ సినిమాలు తీస్తున్నారు. వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ ఇట్? అంటే అవార్డు ఎందుకు రావట్లేదు అంటారు? అవార్డులు ఎందుకు రావట్లేదు? అండ్ స్టోరీ సెంట్రిక్ సినిమాలు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కర్తవ్యం ఇట్లాంటి సినిమాలు, వెన్ కెన్ వీ ఎక్స్పెక్ట్ స్టోరీ సెంట్రిక్? ఒక హీరో చుట్టూ అల్లుకునే స్టోరీ బదులు స్టోరీ చుట్టూ అల్లుకునే యాక్టర్స్ ఎప్పుడు రావచ్చు? అంటే నేనంత దాని అవార్డ్స్ గురించి మాట్లాడేంత పెద్దవాడిని కాదు. నాకు తెలిసినంత వరకు కమర్షియల్ సినిమా మన తెలుగు సినిమా. ఓకే. సో కమర్షియల్ సినిమాకి ఏంటంటే ఆ హీరో హీరోకి ఒక ఇమేజ్ ఉంటుంది. సో ఆ ఇమేజ్ని దృష్టిలో పెట్టుకొని కమర్షియల్ ఎలిమెంట్స్ తోటి సినిమా తీస్తాం. సో అలాంటి వాటికి అవార్డ్స్ ఎక్స్పెక్ట్ చేయడం కరెక్ట్ కాదు. ఓకే. అండ్ మీ ఫేవరెట్ ఫుడ్? నేను చికెన్ బిర్యానీ. మీ ఫేవరెట్ డెస్టినేషన్, హాలిడే డెస్టినేషన్? స్విట్జర్లాండ్. స్విట్జర్లాండ్. ఇండియాలో? ఇండియాలో గోవా. గోవా. ఫస్ట్ డే ఫస్ట్ షో ఏ హీరో సినిమా అయినా చూసేస్తాను? ఎవరిదైనా చూస్తాను. మీ ఫ్యామిలీ, అబౌట్ యువర్ ఫ్యామిలీ? అంటే నాకు రీసెంట్గా మ్యారేజ్ అయింది. ఓకే. ఈ బల్పు షూటింగ్ అప్పుడే అయింది. తను వైఫ్ పేరు సత్య, ఏలూరు వాళ్ళు. ఓకే. లవ్ మ్యారేజ్? అంటే అరేంజ్డ్ మ్యారేజ్. అంటే లేడీ లక్ కలిసి వచ్చింది. తర్వాత మదర్ ఫాదర్ అంతా మాది ఒంగోల్. ఒంగోల్ నేటివ్ ప్లేస్. ఒంగోల్ దగ్గర ఒక విలేజ్. అండ్ వెల్ జనరల్గా 2 questions సార్, ఎవరైనా ఫస్ట్ ఇండస్ట్రీకి వచ్చేటప్పుడు కృష్ణానగర్లో ఫిల్మ్ నగర్లో ల్యాండ్ అయినప్పుడు ఆ హీరోతో నేను సినిమా తీస్తాను రా, ఈ హీరోతో సినిమా తీస్తాను, స్టోరీ రాసుకుంటారు. మీరు అలా అనుకుని ఫస్ట్లో వచ్చినప్పుడు ఏమైనా స్టోరీలు రాసుకుని ఇలాంటి హీరోతోనే తీస్తాను అనుకున్నారా? నెంబర్ వన్. అంటే ఫస్ట్ నేను వచ్చి వస్తూనే హీరోతో సినిమా చేద్దాం అన్నారు. ముందు ఇక్కడ అంతా అర్థం చేసుకొని నేర్చుకుందాం,
అంటే చాలా మంది వెన్ దే ఆర్ కమింగ్ ఈ కన్విక్షన్ వస్తానమాట, నేను కంపల్సరీ ఈ టైం వర్క్ చేసే ప్రాసెస్ లో అనుకున్నాను నేను. ఓకే, సో ఫస్ట్ వస్తూ వస్తూనే అలా చేయాలి ఇది కాకుండా, ఫస్ట్ వచ్చి ఇక్కడ ఇక్కడ ముందు మన వర్క్ గ్రౌండ్ వర్క్ కరెక్ట్గా మనం ఇక్కడ ఏంటి దీన్ని అవగాహన చేసుకొని ఆ చేసుకునే ప్రాసెస్లో నేను అదే చెప్పాను, వెంకీ చేసేటప్పుడు హీరోతో మనం సినిమా చేయాలి ఫస్ట్ సినిమా అని అనుకున్నాను. సో అంటే దాని గురించి నేను హార్డ్ వర్క్ చేయడం స్టార్ట్ చేశాను. ఓకే, అండ్ నెక్స్ట్ మీరు ఆఫ్టర్ యు అటైన్ స్టార్డమ్, లేకపోతే ఇప్పుడు 3 మూవీస్ అండ్ బ్లాక్ బస్టర్స్ కొట్టారు, ఇప్పుడు మీ సొంతూరుకి వెళ్ళినప్పుడు అక్కడ రెస్పాన్స్, ఆడియన్స్ రెస్పాన్స్ రిసీవింగ్ ఎలా ఉంటుంది, హౌ డు యూ ఫీల్? అంటే డెఫినెట్గా బాగుంటుంది, ఎందుకంటే నేను పుట్టి పెరిగిన ఊరికి వెళ్ళినప్పుడు నేను 10th క్లాస్ వరకు కూడా అక్కడే చదివాను. సో మాది ఒక విలేజ్, సో అక్కడ కాన్వెంట్లో చదివాను. అంతకుముందు అంతా కూడా మా ఊర్లో తిరుగుతున్నప్పుడు చేస్తున్నప్పుడు కళ్ళ ముందు తిరిగి ఒక కుర్రోడు ఇప్పుడు వెళ్ళిపోయి ఒక డైరెక్టర్ అయ్యాడు ఇండస్ట్రీలో, ఒక సక్సెస్ఫుల్ డైరెక్టర్ అయ్యాడు అంటే వాళ్ళందరూ రిసీవ్ చేసుకునేది డెఫినెట్గా మావాడు, మా గోపి అంటూ ఉంటారు. సో మన ఊరు వెళ్ళినప్పుడు వాళ్ళందరూ వామ్ ఫీలింగ్, ఆ ఫీలింగ్ నిజంగా అంటే అది మాటల్లో చెప్పలేము. అది అందరూ కూడా ఒక ఆప్యాయంగా, ఇంక సిటీలో ఉన్నా ఇంక ఆప్యాయతలు తక్కువ ఉంటాయి, విలేజ్లో అలానే ఉన్నాయి. ప్యూర్ ఫీలింగ్స్ ప్యూర్ అంటే అలా అందరూ కూడా. ఇప్పుడు విలేజ్ అంటే ఆ విలేజ్లో ప్రతి ఒక్కరికి నేను తెలుసు, ప్రతి ఒక్కరు నాకు తెలుసు, అందరి పేర్లు తెలుసు. సో మనం వెళ్ళి అందరిని పేరుని బలకరిస్తూ అన్నప్పుడు వాళ్ళు కూడా మన గోపి అని వాళ్ళందరూ. మీ చైల్డ్హుడ్ బెస్ట్ ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు చైల్డ్హుడ్, కోటు అని, వెంకట్, వెంకటేశ్వరరావు అని, లక్ష్మీనారాయణ, చాలా మంది ఉన్నారు. ఫస్ట్ క్లాస్ టీచర్ కోటేశ్వరరావు మాస్టర్ అని. కోటేశ్వరరావు మాస్టర్ బాగా కొట్టారా? వీరగ్ కొట్టేవాడు. అంటే గోపిచంద్ గారు మ్యాథ్స్ లో వీకా లేకపోతే? మ్యాథ్స్ లో వీక్, సోషల్లో ఫస్ట్ వచ్చేవాడు. జీకే అంటే ఎప్పుడు క్లాస్ ఫస్ట్ ఉండేవాడిని. ఇంకా మిగతా సబ్జెక్టులన్నీ కూడా తెలుగులో చేసి నన్ను తిప్పుతున్నదే. ఫైనల్ క్వశ్చన్ సార్, చాలా మంది మన కృష్ణానగర్ లో కావచ్చు ఇంకో చోట కావచ్చు, ప్రతి నలుగురు కలిస్తే ఒక టాపిక్ వస్తుంది, అరే నేనైతే సినిమా ఇలా తీస్తాను, నేనైతే ఆ పర్టికులర్ సినిమా ఇలా తీసుండేవాడిని. సో మీరు అలా అనుకున్న సినిమా ఏదన్నా ఉందా? అండ్ మీరు అప్కమింగ్ డైరెక్టర్స్ అండ్ అట్ ద సేమ్ టైం సినిమా కష్టాలు పడే కొత్త తరం డైరెక్టర్స్కి మీరు ఇచ్చే సలహా ఏంటి? అంటే నేను ఆ సినిమా అయితే అలా తీస్తాను ఇలా అని, అంటే ఇప్పుడు మనం సినిమా చూస్తున్నప్పుడు ప్యారలల్ థాట్ వస్తుంది తప్పిస్తే ఎలా తీస్తాము అని అనుకో, ఓకే ఇది ఇలా ఉంటుందేమో అనుకుంటూ. సో అలా ఉంటాయి కొన్ని సినిమాలు చూస్తున్నప్పుడు ఒక ప్యారలల్ థాట్ వస్తుంది. సో ఇప్పుడు ఎవరంటే ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చే అప్కమింగ్ డైరెక్టర్స్ అందరికీ, అంటే డైరెక్టర్ అవ్వాలనుకున్న వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తాను, ఏంటంటే ఫస్ట్ నిన్ను నమ్ము, అంటే నీ హార్డ్ వర్క్ నమ్ము. నీ సరౌండింగ్స్లో ఇంకెవరున్నా సరే ఏం చెప్పినా సరే ఫస్ట్ నీ హార్ట్ ఫస్ట్ ఏదైతే అనిపిస్తుందో అదే చెయ్యి. అది ఏదైనా సరే నువ్వు హార్డ్ వర్క్ చేస్తే 100% అది ఆ హార్డ్ వర్క్ తాలూకు ఏదైతే ఉందో అది ఆ ప్రతిఫలం డెఫినెట్గా నువ్వు తీసుకుంటావు. అది టైం పట్టచ్చు, 1 ఇయర్ పట్టచ్చు, 2 ఇయర్స్ పట్టచ్చు, 8 ఇయర్స్ పట్టచ్చు, 10 ఇయర్స్ పట్టచ్చు, బట్ హార్డ్ వర్క్ చేస్తే డెఫినెట్లీ ఇట్ విల్ వర్క్స్. సార్ బలుపు సినిమా డైలాగ్ రచ్చ రచ్చ చేస్తున్నటువంటి డైలాగ్, బేసిక్గా ఆ డైలాగ్ మీరు చెప్తే బాగుంటుంది. ఓకే రెడీ సార్, ప్లీజ్ ఇఫ్ యూ కెన్ స్టాండ్, ఇఫ్ యూ డోంట్ మైండ్ అక్కడికి వచ్చి చెప్పాలి. వీల్ ఆల్సో స్టాండ్. బేసిక్గా ఈ వాయిస్కి బేస్ ఎక్కువ, ఈ చేతికి దురద ఎక్కువ, టోటల్గా ఈ బాడీకి బల్బ్ ఎక్కువ. వావ్, అండ్ వదిలేసింది రౌడీజం ఆ డైలాగ్ కూడా సార్. రే వదిలేసింది రౌడీజమే, నాలో ఉన్న బల్బుని కాదు. ఫెంటాస్టిక్. అండ్ లాస్ట్ మా యొక్క చిన్న కోరిక, మా మ్యూజిక్ వ్యూవర్స్ అందరి కోరిక, ఆ డాన్స్ లాస్ట్ క్లైమాక్స్ లో వేయించిన డాన్స్ మీరు ఒక్క స్టెప్ వేస్తే. కత్తిరిన కైపువా కత్తిలని పిగరివా